మెదక్ జిల్లా వెల్దుర్తిలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలు అందించారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ దసరా పండుగకు ఇవ్వాల్సిన బతుకమ్మ చీరలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో ఆలస్యం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమన్నారు. కాలువల ద్వారా ప్రతి ఎకరాకు నీరందించే దిశగా చర్యలు చేపట్టామన్నారు మదన్ రెడ్డి. మొన్న ఎన్నికలలో కూడా ఇవ్వాలి, దసరా పండుగ ఎన్నికలలో వచ్చింది కనుక ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాత ఇవాళ ప్రతిపక్షం వాళ్ళు కోర్టుకు పోయి నానా విమర్శనం చేసి మరి ఇవ్వకూడదని, మేము ఇచ్చేది ఏం లేదు, మేమైతే అదివరకు ఎస్ఎంఎల్ఎం అయి ఉంటాం, కానీ ప్రభుత్వ అధికారులతో నిష్పక్ష పాత్రం ఇప్పియాలనేది కూడా అనుకున్నాం, కానీ ఆ నిర్ణయాన్ని వాళ్ళు సరే తప్పకుండా ప్రజలు కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మీరందరూ కూడా ఒక మంచి తీర్పిచ్చారు. ఇవాళ ఒక మంచి ప్రభుత్వాన్ని పనిచేసే ప్రభుత్వాన్ని అనుకున్నారు కనుక ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా ఏవైతే వాగ్దానాలు చేసిండ్రో మన ముఖ్యమంత్రి గారు పూచ తప్పకుండా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించేటందుకు ఆయన సందిగ్ధంగా ఉన్నారు.